ఏదోరా ఇంత పొద్దున కాల్ చేసింది. రే సిద్ధు. ఏంటి? నీ నంబర్ నుంచి కాల్ వస్తుంది బే. నీ నంబర్ నుంచి కాల్ వస్తుంది చూసుకో బే. అవునా? నా ఫోన్ ఏది అంతకే? ఆగు, కాల్ చేస్తాను. రింగ్ అవుతుంది కానీ ఎత్తట్లేదు. అవునా? రే, మన వాళ్ళ దగ్గర ఉందేమో చూడు ఒకసారి. చూస్తా నాకు. ఎంత సేపు అనుకుంటావురా? లే, ఇదేంటో చూడు మచ్చా. రే విక్కీ, ఏంట్రా? సిద్ధు ఫోన్ నీ దగ్గర ఉందా? ఏమో తెలీదు. ఏమైంది? ఏం లేదు, వాడి మొబైల్ నుంచి కాల్ వచ్చింది. అడిగితే నా దగ్గర ఫోన్ లేదు, అసలు నా మొబైల్ ఎక్కడ అని వెతుకుతున్నాడు. నాటకాలు ఎక్కువనే ఆడికి. నా దగ్గర అయితే లేదురా, వాడే ఆట పట్టిస్తుంటాడులే. సర్లే, నేను చూసుకుంటాను. సరే. రే, నాటకాలి ఫోన్ నా దగ్గర లేదంట, నువ్వే ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటావు చూడు. సరే, ఉండి చూస్తా. ఏంటిది? రే, ఇన్సిడెంట్ జరిగి కొన్ని మంత్స్ అవుతుంది కదరా, ఇప్పుడు ఎవడో వీడియో పంపించింది. ఏదో తీసుంటాడురా. రే సిద్ధు, నిన్నేరా, ఎవడు పంపించుంటాడు? అదేరా, నాకు అర్థం కావట్లేదు. ఆ ఇన్సిడెంట్ జరిగేటప్పుడు మనం తప్ప ఎవరలేము, మరి ఆ వీడియో ఎవడు తీసుంటాడు? ఏంట్రా అది? రే, ఇక్కడ ఏదో బొమ్మ ఉంది, ఇంకో సైడ్ ఏదో రాసిందిరా. రే, వాడు ఫోన్ చేస్తున్నాడు. హలో, ఎవరు మాట్లాడేది? అసలు సిద్ధి ఫోన్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? దాని సంగతి తర్వాత వీడియో చూసారా? బాగుందా? నచ్చిందా? ఎంత రేటింగ్? సరే, రేటింగ్ నేను చాలా ఎక్కువ చేస్తున్నావు. నిన్ను అసలు ఎవ్వట్రా, నువ్వు ఎక్కడ ఉంటావు? ఏం కావాలరా నీకు? కూల్ కూల్, రిలాక్స్. నాకేం అవసరం లేదు, నాది ఒక చిన్న గేమ్ ఆరంచాలి. ఏంటిది? నేను పంపించిన గిఫ్ట్ బాక్స్ లో కోడ్ ఉంది కదా? అవును. ఆ పేపర్ లో ఉన్న కోడ్స్ అని బ్రేక్ చేసి నన్ను కొనుక్కోండి. నేను తీసిన వీడియోస్ అన్ని ఇచ్చేస్తాను. చెయ్యకపోతే సింపుల్, ఆ వీడియోస్ అన్ని యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను. అప్పుడు మీ లైఫ్ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా? రే రే, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు, నువ్వు దొరకాలి, అయిపోతావు. లెట్స్ బిగిన్ ద గేమ్. అసలు ఎవడు రాయడు, అంత మనం సేఫ్ అనుకో వచ్చిన టైంలో గెలికాడు. రే, ఇప్పుడు మనం ఆలోచించిన ఇన్సిడెంట్ గురించి కాదు, వాడు ఎవ్వడని. రే, లోకేష్ ఏడి? ఏమో రావు, నేను సిద్ధు వారి ఇంటికి వెళ్ళాడు, ఆ తర్వాత నాకు కనిపించలేదు. బహుశా ఇది వాడే చేశాడేమో. వాడికి అంత సీనే లేదు. ఎందుకైనా మంచిది, ఒకసారి కాల్ చేద్దాం. స్విచ్ ఆఫ్. ఒకసారి సింధుకి ఫోన్ చేయి. హలో సింధు. హా వేణు, చెప్పు. ఎక్కడున్నావు? ఇంట్లో. లొకేషన్ ఉన్నాడా? ఏ, ఎందుకు? ఊరికే, నైట్ నుండి వాడు రూమ్కి రాలేదు అందుకని.
నిన్న నైట్ వచ్చిపోయాడు, ఆ తర్వాత చూడలేదు. అవునా, సరే అయితే ఉంటాను మరి, బాయ్. సరే బాయ్. మేబీ లోకేష్ గారు ఇదంతా చేస్తున్నాడేమో. ఆడు కాదు పని చేసింది. ఎలా చెప్పగలం? ఎవడో నీకు తెలుసు మరి. ఆడ ఐడి కార్డు నా దగ్గర ఉంది. అయితే బాగా ఆలోచించు, నిన్న నైట్ ఆడు ఎక్కడ ఉన్నాడు? బయట. ఈ గిఫ్ట్ మనకు ఎప్పుడు దొరికింది? ఈరోజు మార్నింగ్. రాసిపోయా వాడు ఐడి నీ దగ్గరికి ఎలా వచ్చిందా? నేను బయటకు వెళ్ళాను కదా, అప్పుడు మా బైక్స్ మారిపోయాయి. ఈ బ్యాగ్లో నాకు ఆడి ఐడి కార్డు దొరికింది. ఆడ ఐడి కార్డు నా దగ్గర ఉంటే హాస్టల్ లోపలికి వచ్చి గిఫ్ట్ పెట్టడం కాదు కదా, కనీసం గేట్ దాట్ లోపల కూడా రాలేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం, చెక్కమని చేసుకుందామా? అడుగు తర్వాత ఆలేద్దాం. ముందు ఆ పేపర్లో ఉన్న కోడ్స్ మనం డీకోడ్ చేస్తే కానీ అన్నోన్ కలర్ గురించి మనం క్లూజ్ ఏం దొరకం. ఇది కరెక్ట్ మచ్చా. ఇంతగా కోడ్ ఏంటి? ఏమోరా, ఏదో ఒక సైడ్ గర్ల్ హ్యాట్ ఉంది, ఇంకో సైడ్ ఏదో రాసుంది. ఇక్కడ ఏ హ్యాట్ ఉంటే మనకి ఎందుకురా? ముందు ఏం రాసుందో చదువు. If there is a fire on the second floor, what will you do? ఏం చేస్తాం? నీ చదువుకుంటాం. కోడ్ చదవరా అంటే జఫా క్వశ్చన్స్ వేస్తావు ఏంట్రా? రే నీ పిచ్చ ఫ్రూట్, ఇక్కడ అదే ఉంది. అవునా? ఏది టిబు? వాట్ ద హెల్, ఇదేం కోడ్ రా బాబు? రే సపోజ్ వాడు మన సరౌండింగ్స్లో ఉన్నాడు కాబట్టి ఇవన్నీ చేశాడు అనుకుందాం, అంటే మన చుట్టూ ఏం జరుగుతుందో ఖచ్చితంగా వాడికి తెలిసే ఉండాలి. పాయింట్కి రారా బాబు. అదేరా, ఎందుకంత ఆత్రం చెప్తాగా? వాడు ఎంత లేవు చెప్పరా. రే ఇందాక వాడు మనతో ఇది జస్ట్ గేమ్ అన్నాడు కదా, అంటే ఖచ్చితంగా ఏదో ఒక హింట్ ఇచ్చే ఉంటాడు. ఎలా చెప్పగలవు? రే మబ్బు, మన పీసీలో గేమ్ ఆడుతున్నప్పుడు ఏదో ఒక క్యారెక్టర్ వచ్చి మనకి హెల్ప్ చేస్తుంది కదా, అలాగే మనం ఈ గేమ్లో ఉన్న క్లూస్ కోసం వెతుకుదాం. ఎలాంటి హింట్స్ రా? ఆ కోడ్లో మనకి సరౌండింగ్స్లో ఆర్ ఐటమ్స్లో కానీ నార్మల్గా కాకుండా ఏమైనా డిఫరెంట్గా ఉన్నాయేమో చూద్దాం. ఓకే, లెట్స్ డు ఇట్. రే సిద్ధు, నువ్వు చెప్పిందని బట్టి చూస్తే ఇక్కడ ఏ అనే లెటర్ ఒక్కటే డిఫరెంట్గా క్యాపిటల్లో ఉంది. రే ఇక్కడ సెకండ్ ఫ్లోర్ అని కూడా ఉంది. సరిపోదు, మనం ఇంకేదో పాయింట్ మిస్ అవుతాం. మళ్ళీ చూద్దాం. ఈరా నేను చూస్తా. ఇఫ్ దెర్ ఈస్ అ ఫైర్ ఆన్ ద స్టాప్. ఏంట్రా ఫైర్ ఎడెంట్ అని ఉంది కదా, మనకి ఎవరి ఫ్లోర్లో ఫైర్ ఎడెంట్స్ ఉంటాయి కదా. దట్స్ ఇట్ గాయ్, సిద్ధుగారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అది పక్కా క్లారిటీగా ఉంది కదా. రే సస్పెన్స్ లాగా చెప్పురా బాబు. మన హాస్టల్ మొత్తం ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి? మూడు. ఏ బ్లాక్? బి బ్లాక్? సి బ్లాక్? కోడ్ మొత్తంలో ఏ లెటర్స్ డిఫరెంట్గా ఉన్నాయి? ఏ లెటర్? ఇట్స్ క్లియర్ రైట్ దెన్. ఏ బ్లాక్ సెకండ్ ఫ్లోర్ నియర్ ఫైర్ హైడ్రెంట్. పదరా వెళ్ళి చూద్దాం. ఓకే లెట్స్ గో. రే ఫైర్ హైడ్రెంట్ కూడా దొరికింది, ఇప్పుడు ఏం చేయాలి? ఈసారి దాంట్లో ముందు చూడరా. ఇందులో కూడా ఒక పేపర్. ఏముందో చదువురా. వాట్ ఈస్ ద ఇన్ ఫ్రంట్ ఆఫ్ 2652 కేజీ కెపాసిటీ అట్ మిడిల్ అండ్ వెనకాల లవ్ సింబల్. 2652 కేజీయా? మనందరం వెయిట్ కలిపినా కూడా అంత ఉండదు కదా. ఇది మన వెయిట్ గురించి అని ఎందుకు అనుకోవాలి? ఏదో ఒక మిషన్ గురించి చేయండి సార్. మన సరౌండింగ్స్లో అంత కెపాసిటీ ఉన్న మిషన్ ఏముందిరా? రే లిఫ్ట్ కెపాసిటీ మ్యాక్సిమం 884 కేజీ కదా, అంటే మనకు కావాల్సింది దీనికంటే 3 times ఉన్నది కావాలి. 3 times అని ఎందుకు అనుకోవాలి? 3 lifts అనుకోవచ్చు. దట్స్ రైట్ గైస్, బి బ్లాక్ లిఫ్ట్. 10 floors ఉన్నాయిరా, ఏ ఫ్లోర్ అని వెతకాలి? కోడ్ క్యాంటింగ్ లో అటు మిడిల్ అని ఉంది కదరా, అంటే 5th floor రా. జీజస్ క్రాస్ అన్న ఒక బొమ్మ. కన్సిడర్ దిస్ ఇస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ సెమీ సర్కిల్ యు మోరాన్స్. వాట్ ద హెల్! వాడెవడో కానీ మనతో బాగా ఆడుకుంటున్నాడు రా. వాడెవడో నాకు దొరకాలి,
చంపేస్తా. రే మెసేజ్ వచ్చిందిరా. ఐఎమ్ ఆల్వేస్ సిట్టింగ్ అట్ ద టాప్ ఇన్ అ లాంగెస్ట్ పాత్ బట్ ఇన్ అ ఫోర్త్ విండో. యా గాట్ ఇట్. నా వల్ల కాదురా బాబు, మార్నింగ్ నుండి వాడి కోసం తిరుగుతూనే ఉన్నాం, అయినా వాడు ఎవడో దొరకలేదు. ఈ గిఫ్ట్ బాక్సులు తప్ప. హూ ఇస్ సిట్టింగ్ ఇన్ ది చైర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది టేబుల్? ఇట్స్ వన్ అండ్ ఓన్లీ గ్రేట్ వికీ. ఆ పండ్ర మీ ఆశాలు. ఆ లాస్ట్ కోడ్ ఏంటి? ఎక్స్ ప్లస్ 1/2 అండ్ వెనక అమ్మాయి మేడ మీద ఏదో ఎక్స్ మార్క్ ఉంది. రే మెసేజ్ వచ్చిందిరా. రే ఏం పంపించాడు సదారా? యువర్ క్లాక్ ఇస్ టికింగ్, డోంట్ బి లేట్, ఐల్ డెఫినెట్లీ డూ. వాడు అబ్బా, అసలు వాడు దేని గురించి మాట్లాడుతున్నాడు రా? అది కాదురా, మనం ఇంకేదో మైండ్ పాయింట్ మిస్ అవుతున్నాం. రే దీపక్, ఆ బాక్స్ మీద ఎక్స్ మార్క్ చూడు. ఏం చేస్తున్నారా? మనకి ఏమైనా క్లూస్ దొరకొచ్చేవని గిఫ్ట్ బాక్స్లు ఎక్కడ దొరికాయో నెంబర్ వైస్ మార్క్ చేస్తున్నాం. అంటే మొత్తం 10 బాక్సెస్ ఉన్నాయి కదా, అది లాస్ట్ కోడ్లో ఉన్న ఈక్వేషన్లో పెడుతుంటే ఆన్సర్ 5.5 వస్తుంది. రే ఇట్స్ గెటింగ్ డేంజరస్ మామా. ఓ క్యాజువల్గా మనకు ఆ గిఫ్ట్ బాక్స్లో ఏ ప్లేస్ దొరికాయో ఆ ఒక రూట్లో పాయింట్స్ జాయిన్ చేశా, దెన్ దిస్ ఈస్ వాట్ ఐ ఫౌండ్. ఇదేంట్రా, డయన్ వచ్చింది. రే భయపడకరా, మనం అందరం ఎక్కడ ఉన్నాం, వాడు వచ్చి ఏం పిక్తాడో చూద్దాం. యూఆర్ మిస్సింగ్ 1 పాయింట్. వాట్? దీపక్ కింద దాని ఆన్సర్ ఎంత వచ్చిందన్న? 5.5. మన బ్యాచ్లో మొత్తం ఎంతమంది ఉన్నాం? 6. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నాం? 5. 9 నుంచి లొకేష్ కనిపించట్లేదు. అవును. ఇంకా అర్థం కావడం లేదు గైస్ మీకు, లొకేషన్ డేంజర్, వి షుడ్ హెల్ప్ హిమ్. మనం వాడిని ఎక్కడైనా వెతుకుతాం రా. సింధు ఇంట్లో ఉంది. ఇంట్లో ఎందుకు? ఎందుకంటే మన ఫ్రెండ్స్ లో లాస్ట్ కనిపించింది సింధుకి, అంటే ఆ కోడ్ వెనక ఒక హౌస్ బొమ్మ ఉంది. సో లెట్స్ స్టార్ట్ సర్చింగ్ ఫర్ సింధు షాప్. ఓకే లెట్స్ గో. ఓకే అరవేణు, సింధుకి కాల్ చేసి ఎక్కడ ఉందో కనుక్కో, అది మనం వచ్చేదాకా బయట ఉండమని చెప్పుదాన్ని. Thank you.
అరే రండి చెప్పవా. What's happening to him, yaar? Who did this? What is happening here? ఏమన్నారా? ఏం లేదు లేరా, ఏదో కొంచెం అన్ఈజీగా ఉంది, నేను మళ్ళీ కలుస్తా. ఓకేనా, బాయ్. ఓకే. హలో వేణు, ఆ వీడియో నాకు పంపించవా? సరే, తొందరగా పంపించు. ఈ వీడియోని ఎవరు తీసుంటాడు? మా నీ నుంచి జరుగుతున్నవన్నీ చూస్తుంటే మొత్తం వాడి చేసి అనిపిస్తుంది. బట్ బాయ్, వాడికి దీంతో ఏం అవసరం? వాడికి దీనికి ఏంటి సంబంధం? డైరీ నీకెక్కడిది? ఆ మాట నిన్నాడు కాదు. అసలు మా ఆయన చంపాలని నీకు ఎలా అనిపించిందిరా? వావ్, సో స్వీట్. హ్యాపీ బర్త్డే టు యు మాయా. I love you. Happy birthday. Happy birthday. చెప్పాను కదా వద్దు. సిద్ధు, మనం ఎప్పుడు ఇలాగే హ్యాపీగా కలిసి ఉంటాం కదా, ఈ లైఫ్ నీతోనే సరిపెట్టుకుంటాను డార్లింగ్. అంటే నెక్స్ట్ లైఫ్ కి నేను కాదా? ఎందుకే ఏడుస్తావు, నెక్స్ట్ లైఫ్ కూడా నువ్వేలే హ్యాపీయా? అయితే డబుల్ హ్యాపీ. ఎన్నిసార్లు చెప్పాలి, ఐ డోంట్ హ్యావ్ ఫీలింగ్స్ ఫర్ యూ అండ్ ఐ డోంట్ లవ్ యూ. ఓకే, ఫీలింగ్ లేకపోతే ఫస్ట్ కలుసుందాం, అది జరిగాక నచ్చచ్చాము. హే చీ, వదిలి నన్ను. దగ్గరికి వచ్చావనుకో చంపేస్తాను. వెళ్ళు. Yeah.
రే సిద్ధు, మరి నేను పాటిస్తున్నాను, వచ్చి సెలబ్రేట్ చేసుకున్నాను. అవునా? అయితే మాయా రూమ్లో సెలబ్రేట్ చేసుకున్నారా? సర్లేరా, అది వచ్చేయండి, వెళ్దాం. నేను కూడా డైరెక్ట్ వచ్చేస్తాను ఆడికి. ఓకేనా? సరేరా, నేను అందరినీ తీసుకుని వస్తా. సరే, బాయ్ రా. ఆ బాయ్. మాయా, 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 లే మాయా, మాయా. మాయా సూసైడ్ చేసుకుందిరా, పద వెళ్ళిపోదాం. మన ఎందుకు వెళ్ళరా? ఎవరికి ఇన్ఫోన్ చేద్దాం, పదరా. రే పిచ్చి కింద ఏం మాట్లాడుతున్నావు, నువ్వు వస్తావా రావా? సరే పద పద రా మూసుకొని. అంటే మార్నింగ్ నుండి అంతా ప్లాన్ చేసింది నువ్వేనా? ఆ అవును, నేను లోకేషే కలిసి ప్లాన్ చేసాం. సింధు మాకు హెల్ప్ చేసింది. వాళ్ళిద్దరిని ఎందుకు నమ్మేవరా? ఎందుకంటే మాయా చనిపోయిన రోజు నేను లోకేష్ కలిసే ఉన్నాం. సింధు తన ఫ్రెండ్ కాబట్టి మాకు హెల్ప్ చేసింది. నీకు నా మీద డౌట్ ఎప్పుడు వచ్చిందిరా? మాయా డైరీ నీ లాకర్లో దొరికినప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఎప్పుడైతే పేపర్ మీద ఉన్న పిక్స్ అన్ని మాయాకి రిలేటెడ్ అని గుర్తుపట్టి చాను చనిపోయిన ప్లేస్ చూసి మాయా అని నోటి వెంట వచ్చిందో అప్పుడే నాకు అర్థమైపోయిందిరా రే, నువ్వే అని. రే సిద్ధు, మనం ఎప్పుడో నేను ఫ్రెండ్సా, ఎవరో అమ్మాయి కోసం మనకి ఎందుకురా గొడవలు. లెట్స్ కాంప్రమైజ్ సార్, ఇంకా అన్ని మర్చిపోదాం. నేను మాయా చేసిన తప్పు చేయను. తను నువ్వన్నీ అదో పనులు చేస్తా తను మాకు చెప్పలేదు. ఆఖరికి డైరీలో కూడా నీ గురించి రాయలేదు. కానీ నీకు ఇంచు కూడా గిల్టీ ఫీలింగ్ లేదురా? ఇప్పుడు కూడా నువ్వు తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నారా? లవ్ చేయలేదని చంపేస్తావరా? యా కూర్చో కూర్చో, అలా రెడీ. యా సక్సెస్ మీట్ సెలబ్రేటింగ్ సక్సెస్ మీట్ గుడ్ రే, అలాగే చేయండి. అరే ముందుకే ముంచుకోవాలి.